గౌరవనీయులైన గురువులకు, పెద్దలకు మరియు నా ప్రియమైన స్నేహితులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు అంజన్, నేను 10వ తరగతి చదువుతున్నాను. మనం ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కావున ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో మంది ధీరులు కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చారు. కావున మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం మన దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించాలి. అంటే మన భారతీయులందరం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. నిన్న జరిగిన ఒలింపిక్స్ లో మన భారతదేశాన్ని ఒక పాశ్చాత్యుడు డిర్టియస్ట్ కంట్రీ అన్నాడు. మరి నిజంగా మన భారతదేశం డిర్టియస్ట్ కంట్రీయా అంటే అస్సలు కాదు. మన భారతదేశంలో ఒకప్పుడు 2,000 బిలియన్ల కోట్ల నగదు ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో ఆ నగదును కొల్లగొట్టారు.